హలో మిత్రమా, వెల్కమ్ టు గో మనీ వరల్డ్. ఈరోజు మన బిజినెస్ కాన్సెప్ట్ ఎస్పెషల్లీ ఫర్ హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి మాత్రమే. ఎట్ ప్రజెంట్ మీరు ఒక డీలర్షిప్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అండ్ మీ ఏరియాలో అండ్ అవైలబిలిటీ ఉన్నట్లయితే ఈ డీలర్షిప్ ని స్టార్ట్ చేయవచ్చు. హైదరాబాద్ లో ఉంటూ ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్ చేయకండి. ఇమీడియట్ గా ఈ వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. మీరు కూడా మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఆ డీలర్షిప్ ఏంటి, ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తారు, ఎంత ఇన్వెస్ట్మెంట్స్ పడతాయి, ఎలా మార్జిన్స్ ఉంటాయి అనేది క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే డీలర్షిప్ వచ్చేసి విజయ బ్రాండ్ వారిది. తెలంగాణ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ వారి విజయ బ్రాండ్. సో విజయ బ్రాండ్ అందరికీ తెలిసే ఉంటుంది. విజయ బ్రాండ్ లో చాలా రకాలైనటువంటి ప్రొడక్ట్స్ అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. అండ్ గ్రాసరీకి సంబంధించి ఎస్పెషల్లీ ఆయిల్, టీ పౌడర్, గోధుమ పిండి, ఇలా ఎన్నో రకాలైనటువంటి వెరైటీస్ ఉన్నాయి. మీకు ఇక్కడ ప్రొడక్ట్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి, విజయలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి. వీటి అన్నిటికీ సంబంధించి మీరు ఒక డీలర్షిప్ తీసుకుని మార్జిన్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. అది కూడా ఓన్లీ ఫర్ హైదరాబాద్ మాత్రమే ఇట్ ప్రజెంట్ ఉంది. మీరు ఫర్దర్ గా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. వీడియో టిల్ ఎండ్ వరకు చూస్తే మీ ఏరియాలో కూడా అవైలబిలిటీ లేకపోతే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా స్టార్ట్ చేస్తారో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ దీని డిమాండ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు విజయ బ్రాండ్ అనేది చాలా బూమ్ చేస్తుంది. అంటే చాలా జెన్యున్ గా అండ్ దాంతోపాటు క్వాలిటీలో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచి ప్యూర్ అండ్ క్వాలిటీతో ప్రతి ప్రొడక్ట్ అనేది అందించడం జరుగుతుంది. విజయ అనేది విజయ గ్రౌండ్నట్ ఆయిల్ కానివ్వండి, సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, దీపం ఆయిల్ కానివ్వండి, ఇలా ఎన్నో రకాల వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయన్నమాట విజయ బ్రాండ్ లో. అండ్ దాంతోపాటు గ్రోసరీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ కూడా ఎన్నో ఉన్నాయన్నమాట. ఇక దీనికి ఎస్పెషల్లీ పబ్లిసిటీ ఏం అవసరం లేదు. చాలా చోట్ల దీనికి సంబంధించినటువంటి అవుట్లెట్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి సిటీలో. ఇక దాంతోపాటు ఏపీ అండ్ తెలంగాణలో దీనికి మంచి ఫేమ్ ఉంది. అండ్ ఈ బ్రాండ్ కి సంబంధించి చాలా రకాల ప్రొడక్ట్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని అవుట్లెట్స్ లో దీనికి చాలా ప్రీమియం గా వాల్యూ కూడా ఉంటుంది అనమాట. సో ఇటువంటి బ్రాండ్ తో మీరు కలిసి పనిచేయాలి అనుకుంటే, దీనికి సంబంధించినటువంటి డీలర్షిప్ మీరు తీసుకోవాలి అనుకుంటే విజయ ఆయిల్స్ hyd@gmail.com కి మెయిల్ చేయండి. మీ నేమ్ అండ్ మీ ఏరియా, మీ మొబైల్ నేమ్ చేసిన వెంటనే సో మీకు ఒక మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ కి డైరెక్ట్ గా కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ అక్కడ అవైలబిలిటీ ఉందా లేదా సో ప్రాసెస్ మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏంటి అంటే జస్ట్ మీకు ఒక 25,000 rupees ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఖర్చు అవుతుంది అనమాట. సో చిన్న మీరు అండ్ ఒక ప్రాసెస్ సెక్యూరిటీ డిపాజిట్ కింద పే చేయాల్సి ఉంటుంది విజయాకి. నెక్స్ట్ మీకు ఒక GST కావాల్సి ఉంటుంది, ఒక ట్రేడ్ లైసెన్స్ కావాల్సి ఉంటుంది, FSSI లైసెన్స్ ఒకటి కావాల్సి ఉంటుంది అనమాట. ఇక దాంతోపాటు ఇనిషియల్ గా మీరు కొంచెం ఒక 1 lakh వరకు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్స్ కి, వాటికి. సో ఇలా మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో ప్రాఫిట్ ఆఫ్ మార్జిన్ చూసుకున్నట్లయితే మీకు కంపెనీకి సంబంధించి అంటే ఏదైతే ఉందో కంపెనీ డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూటర్ కి 4 to 5 rupees ఆఫ్ వేరియేషన్ ఆఫ్ మార్జిన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఈచ్ ప్యాకెట్ పైన. సో అలా మీరు అండ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఆ ఏరియాలో మీకు డిస్ట్రిబ్యూషన్ ఇస్తే ఎవరికి డిస్ట్రిబ్యూషన్స్ ఇవ్వరు. సో సరౌండింగ్ ఆల్మోస్ట్ ఒక 10 to 15 kilometers వరకు రేడియస్ వరకు ఎటువంటి అవుట్లెట్ అనేది ఉండదు అనమాట డిస్ట్రిబ్యూటర్ కి. సో హ్యాస్ పర్ కంపెనీ నామ్స్ కంపెనీ 15-10 ఆర్ ఎంత మార్జిన్ పెడితే అంత మార్జిన్. సో మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు కాల్ చేసినప్పుడు. ఆ రేడియస్ వరకు ఉండేటువంటి ప్రతి ఒక్క హోల్సేలర్ రీటైలర్ మీ దగ్గరికి రావడం జరుగుతుంది, మీ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ తీసుకురావడం జరుగుతుంది. ఇలా బల్క్ లో రోజుకి మీరు ఒక 1,000 packets మీరు సేల్ చేసినా కూడా 5 rupees వచ్చినా కూడా సో 5,000 rupees ఆఫ్ మార్జిన్ మీకు రావడం జరుగుతుంది. దీంట్లో ట్రాన్స్పోర్టేషన్స్ కి అండ్ దాంతోపాటు మీ దగ్గర ఉన్నటువంటి మ్యాన్ పవర్ కి అండ్ తర్వాత మీ మెయింటెనెన్స్ ఆఫీసర్స్ అన్ని తీసుకెళ్లినా కూడా ఓవరాల్ గా మీరు ఈ బిజినెస్ ద్వారా ఏంటిదంటే ఒక 1,000 rupees మీరు తీసేసిన 1,000 తీసేసిన 3,500 rupees పర్ డే మీకు మిగులుతుంది అనమాట యావరేజ్ గా ఇక్కడ చూసుకోవచ్చు. అంటే దీనికంటే తక్కువ ఎక్కువ జరుగుతూ ఉంటుంది బిజినెస్ లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే కంపెనీ మీకు ఎటువంటి సపోర్ట్ చేయదు, మీరే ప్రతి ఒక్క హోల్సేలర్ ని, ప్రతి ఒక్క మార్కెటర్ ని, ప్రతి ఒక్క షాప్ వాళ్ళని మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎంత మందిని మీరు మాట్లాడుకుని బల్క్ లో సేల్ చేసుకుంటారు అంత ప్రాఫిట్ ఆఫ్ మార్జిన్స్ అనేవి ఇక్కడ జనరేట్ అవుతాయి అనమాట. ఓవరాల్ గా ఈ బిజినెస్ కాన్సెప్ట్ అనేది తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ లో అయిపోతుంది. అండ్ దగ్గర దగ్గర చూసుకున్నట్లయితే 1-1.5 లో అయిపోతుంది అనమాట ఈ బిజినెస్ మొత్తం అనేది. సో ఇక్కడ తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తో ఎక్కువ మార్జిన్స్ తీసుకోవచ్చు ఈ బిజినెస్ ద్వారా. ఒక్క ప్రొడక్ట్ కాదు, చాలా రకాల ప్రొడక్ట్స్ దీంట్లో అవైలబిలిటీ లో ఉంటాయి. ఇక మీరు కాస్త మార్కెటింగ్ స్ట్రాటజీ ఆలోచించి ఒక మార్కెటింగ్ ఎంప్లాయీని పెట్టి సో ప్యాకెట్ మీద మీరు ఒక పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ ఇచ్చినా కూడా జస్ట్ ఒక 1 rupee మీరు యాడ్ చేసి ఇచ్చినా కూడా సో అతను ఎంత ఆర్డర్ తీసుకొస్తారో అంత ఆర్డర్ లో కూడా తన కమిషన్ జనరేట్ చేయొచ్చు. ఇక దాంతోపాటు మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రతి ఒక్క షాప్ తో మీరు డీల్ పెట్టుకుని అండ్ సూపర్ మార్కెట్స్ తో కూడా డీల్ పెట్టుకుని వాళ్ళకు సర్టెన్ ఆఫ్ అమౌంట్ తో ఒక మార్జిన్ లో మీరు ఇచ్చినట్లయితే ఒక డిస్ట్రిబ్యూటర్ గా మంచి ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఒక ఆయిల్ ప్యాకెట్స్ కాదు, చాలా రకాల
రకాలైనటువంటి ప్రొడక్ట్స్ ఇక్కడ మీకు ఉన్నాయి. అండ్ ప్యూర్ అండ్ జెన్యుటీ అనేది ఉంటుందన్నమాట విజయ బ్రాండ్ లో. వీటిని సేల్ చేసుకుంటూ డిస్ట్రిబ్యూషన్ షిప్ పెట్టుకుని మంచి ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. ఇక మీ ఏరియాలో అవైలబిలిటీ ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి ఒక మెయిల్ చేయండి. మెయిల్ చేసిన తర్వాత ఆటోమేటిక్ మీకు మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మొబైల్ నెంబర్ ద్వారా పూర్తి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఇలా ఈ బిజినెస్ ఆపర్చునిటీ మీరు యూటిలైజ్ చేసుకోండి, మంచి ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోండి. సో మిత్రమా, ఇది ఇవాళ బిజినెస్ కాన్సెప్ట్. నెక్స్ట్ మరో అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.